ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీ కొనసాగుతోంది. మసిజేసి మారవేడుకాయ చేస్తూ ఉన్నారు. ట్యూషన్ ఫీజులోనే అన్ని కలిపేసి వసూలు చేస్తూ ఉన్నాయి. హైదరాబాద్లోని స్కూల్ తెరవకపోయినా మెస్ ల్యాబ్ ట్రాన్స్పోర్ట్ ఫీజులంటూ నీరజ్ పబ్లిక్ స్కూల్ చేస్తున్న దందా తాజాగా బయటకొచ్చింది. జీరో ఫినాన్స్ స్కీమ్లో చేరాలంటూ పేరెంట్స్పై ఒత్తిడి తెస్తోంది యాజమాన్యం. మీరు లేకపోయినా పిల్లలు భద్రమంటూ కొత్త స్కీమ్లతో ఆఫర్లు ఇస్తోంది. అయితే అనుమానంతో ప్రశ్నించే వారికి మాత్రం ఫీజుల్లో 10 నుంచి 15% డిస్కౌంట్ ఇచ్చి వారి నోరు ముయించే ప్రయత్నం చేస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల జీవో తమకు వర్తించదంటూ బుకాయిస్తోంది. అలాగే ఫోన్లు కరెంటు ఇంటర్నెట్ అంటూ 100% దండేస్తోంది. దీనిపై గట్టిగా అడిగే వారిని యాజమాన్యం గెంటేస్తోందని పేరెంట్స్ వాపోతున్నారు. మేము ఒక 3-4 డేస్ నుంచి 4-5 టైమ్స్ ఇక్కడికి కంటిన్యూస్గా వస్తున్నాము. మా నార్మల్ డిమాండ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ స్కూల్ ట్యూషన్ ఫీజు ఏది కలెక్ట్ చేశారో అదే కలెక్ట్ చేయమంటున్నాము. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెస్ ఫీజు, స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీ అన్నీ కలిపి, ల్యాబ్ అన్నీ కలిపి ట్యూషన్ ఫీజు కింద చూపించి మమ్మల్ని 2,50,000 ట్యూషన్ ఫీజు కట్టమంటున్నారు. అది మాకు, మేము అది డిమాండ్ చేసి వెళ్ళా మాట్లాడడానికి వెళ్తే వాళ్ళు మీకు ఎడ్యుకేటెడ్ కాదా, మీకు సోషల్ డిస్టెన్సింగ్ లేదా అని, దానికి కాకుండానే మమ్మల్ని 0% ఈ స్కూల్ 0% ఫైనాన్స్ స్కీమ్ ఒకటి నడుపుతుంది, దాన్ని యూటిలైజ్ చేసుకోమంటున్నారు. తప్పితే మాకు ఈ ఇష్యూ ఉంది. ఈ ఇష్యూకి సొల్యూషన్ ఏంటి అని అంటే వాళ్ళు దానికి ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వట్లేదు. మమ్మల్ని 0% ఫైనాన్స్ యూటిలైజ్ చేసుకుంటే ఒకవేళ పేరెంట్స్గా మీకు కోవిడ్ వచ్చి చచ్చిపోయినా పర్లేదు, మీ పిల్లల స్కూల్ మాత్రం సెక్యూర్డ్గా ఉంటుంది మా చేతుల్లో అని అంటున్నారు. మా డిమాండ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో జస్ట్ ఆ ట్యూషన్ ఫీజు మేము పే చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ మేనేజ్మెంట్ మాత్రం మాతో మాట్లాడడానికి రెడీగా లేదు. వైఫై మాదేనండి, కరెంట్ మాదే, ఇంకోటి ఏంటంటే గ్యాడ్జెట్స్ కూడా మావే, సెల్ ఫోన్స్, ట్యాగ్స్, కంప్యూటర్స్ అన్ని మావే. అయినా కానీ వీళ్ళు 100% ఫీజ్ అడగడం వల్ల న్యాయం ఉన్నాదా ఒక్కసారి ఆలోచించండి. మేము జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ మేము పోట్లాడటానికి రాలేదు. వీ జస్ట్ వాంట్, మాకు రిడక్షన్ కావాలి, 50% ఫీజ్ రిడక్షన్ కావాలి. ఇప్పుడు డ్యూ టు కరోనా ఎవ్రీబడి ఆర్ ఫేసింగ్ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో దానికోసం అడగడానికి వచ్చాము. దే ఆర్ నాట్ టాకింగ్ విత్ అస్. ఇప్పుడు ఇప్పుడు పిలిచారైతే వెళ్ళారు, గెట్ అవుట్ అంటున్నారు ప్రిన్సిపల్ సార్. ఇదేంటి, దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ రెస్పెక్ట్ టు పేరెంట్స్.